Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP పై చంద్రబాబు ఎత్తుగడ ఫలిస్తుందా? ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పైన ఫోకస్ చేస్తోంది. గత ఎన్నికల ముందే తెలంగాణలో టీడీపీ జీరో అయ్యింది. మళ్ళీ సత్తా చాటాలని, పునర్వైభవం తెచ్చుకోవాలని టీడీపీ అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం నుంచి తన ప్లాన్ను ప్రారంభించారు చంద్రబాబు నాయుడు. ఖమ్మం సభ ద్వారా బీజేపీకి కొన్ని సిగ్నల్స్ ఇవ్వాలనే లక్ష్యంతోనే ఆయన దానిని సక్సెస్ చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండారంటారు. పదవి అధికారం కోసం మిత్రులను పక్కన పెడతారు, శత్రువులను చేరదీస్తారు. ఇదే సమయంలో శత్రువుకు శత్రువు మిత్రుడు అనే ఫార్ములాను రాజకీయంగా తమ అవసరానికి అనుగుణంగా వాడుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యంగా ఇప్పుడు ఇదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నారనే వాదన ఉంది. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి తాను దగ్గర కావాలనుకుంటున్నారు చంద్రబాబు. అది జరగాలి అంటే తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీతో యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ను తమ ఇద్దరికీ ఉమ్మడి శత్రువుగా చూపి బీజేపీతో మైత్రి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కొందరు టీడీపీని పూర్తిగా యాక్టివ్ చేయించి పొత్తులు పెట్టుకోవాలని అధిష్టానానికి సూచించారు. కానీ మరో వర్గం నేతలు టీడీపీ పొత్తు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నాయుడికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం అవసరం. ఎందుకంటే రానున్న ఏపీ ఎన్నికలలో వైఎస్ జగన్ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కేంద్రం నుంచి సహకారం ఉంటేనే ఎదుర్కోగలుగుతామని ఆయన భావిస్తున్నారు. తెలంగాణలో చంద్రబాబు బలాన్ని నరేంద్ర మోదీ, అమిత్ షా దగ్గర తక్కువ చేసి చూపించిన వర్గానికి షాక్ ఇవ్వాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఆ మీటింగ్ ఏర్పాటు చేశారనే ప్రచారం ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అనుకూల వర్గంగా ఉన్న బీజేపీ నేతలు కూడా దీనిపై సంతోషంగా ఉన్నారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు చంద్రబాబు ర్యాలీగా వెళుతూ ఉంటే తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయారు. గులాబీ నేతల్లో కూడా టెన్షన్ మొదలైంది అంటున్నారు. అందుకే చంద్రబాబు సభపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. చంద్రబాబు సభ టీఆర్ఎస్పై ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఖమ్మం సభ విజయవంతం కావడంతో చంద్రబాబు తాను అనుకున్న లక్ష్యం చేరారు. ప్రస్తుతం ఈ విషయం బీజేపీ ఢిల్లీ పెద్దల దగ్గరకు చేరినట్లు టాక్. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుతో కలిసి పనిచేసేలా బీజేపీ అధిష్టానంలో కదలిక తీసుకురాగలిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఏ క్షణంలోనైనా ముందస్తు ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. బీజేపీకి నాయకుల బలం లేకపోవడంతో ముందస్తు ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావచ్చని బీఆర్ఎస్ వ్యూహంగా ఉంది. మరోవైపు బీజేపీ తెలంగాణలో అధికారం కోసం ఎదురు చూస్తోంది. సింగిల్గా వెళితే అధికారం దక్కుతుందన్న నమ్మకం లేదు. ఏదో ఒక ఆసరా అవసరమవుతోంది. ఆ ఆసరాను తాను ఇస్తానంటోంది టీడీపీ. అయితే టీడీపీకి నిజంగా క్షేత్రస్థాయిలో అంత బలముందా? కేవలం అది ప్రచారమేనా? అసలు టీడీపీతో కలిసి వెళితే లాభమా నష్టమా అనే లెక్కలు వేసుకుంటోంది బీజేపీ. ఈ నేపథ్యంలో బల ప్రదర్శన సక్సెస్ అయితే బీజేపీ కలిసి నడిచేందుకు ముందుకు వస్తుందని చంద్రబాబు లెక్కలు వేసినట్లు ప్రచారం ఉంది. ఇందులో భాగంగానే ఆయన ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారని, అక్కడ బల ప్రదర్శన చేయడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. మరి బీజేపీ పెద్దలు ఏం చేస్తారన్నది చూడాలి.